పార్లమెంట్ సభ్యులు గోరెంట్ల మాధవను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మేయర్ సుంకర పావని తన నివాసంలో ధర్నాకు దిగారు. మహిళా పక్షపాతి అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గోరెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకొని పక్షంలో టీడీపీ ఉద్యమం చేస్తుందంటున్న సుంకర పావనితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గోరెంట్ల మాధవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ కాకినాడలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని అలాగే నగర మాజీ మేయర్ ప్రస్తుతం మన కాకినాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం. మేడం చెప్పండి, అసలు వైసీపీ నేతల తీరు ఏ విధంగా ఉంది? అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా వైసీపీ నేతల తీరు ఏ విధంగా ఉందో, మహిళల పట్ల ముఖ్యంగా ఎటువంటి ప్రవర్తనతో కలిగి ఉన్నారనేది కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో కూడా అంబటి శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ మహిళలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా మీరు అందరూ విన్నారు. అప్పుడే నిజంగా ఒక క్రమశిక్షణ చర్య కింద వాళ్ళ మీద ఎటువంటి శిక్ష అయినా అమలు చేసి ఉంటే ఈ రోజు ఈ గోరెంట్ల మాధవ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇలాగా బయటకు వచ్చి ఉండేది కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళల కోసం అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో మహిళల కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు కానీ, చిన్నారుల మీద అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయంటే ఇటువంటి నాయకులు చేసే పనుల వల్లే ప్రభావితం అవుతున్నారు యువత కానీ అందరూ కూడా అని చెప్పేసి కూడా మేము ఆవేదన చెందుతున్నాము. దీన్ని తీవ్రంగా మహిళల సంఘం తరఫున మేము ఏదైతే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నలుగురికి సందేశం ఇచ్చే విధంగా, యువతని ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ చేష్టలు. ఈ రోజు వీళ్ళ చేష్టలు చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడితో తలదించుకునే విధంగా ఉన్నాయి. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే క్రమశిక్షణ చర్య అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇటువంటి చేష్టల ద్వారా మరి యువత పెడదామని పట్టే పరిస్థితి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇది పరిస్థితి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతం చెప్పుకుంటూ అధికారంలో ఉన్న నేతలే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారు తప్ప వీళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. మరి ముఖ్యంగా గోరెంట్ల మాధవ్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, అలాగే అతని పార్టీ నుంచి తొలగించాలని చెప్తూ సుంకర పావని డిమాండ్ చేశారు.